మజ్జిగ చక్రాలు ఇవి చేయడం చాలా సులువు. ఈ వీడియో చూసే ముందు ఒక చిన్న మాట. చాలా మంది అంటే ఇప్పటి వారు మా అమ్మ చక్రాలు చాలా బాగా చేస్తుంది అని చెప్పడం తప్ప మనము చేద్దాం అనే ఆలోచన ఎవరికి రావడం లేదు. ఎందుకంటే మార్కెట్లో అన్నీ దొరకడం వలనే. కానీ ఒకసారి ట్రై చేసి మీరు కూడా మీ పిల్లలతో మా అమ్మ కూడా బాగా చక్రాలు చేస్తుంది అని చెప్పేటట్లు చేయండి. మరి ఎందుకు ఆలస్యం? ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి మజ్జిగ చక్రాలు ఎలా చేయాలో. మీకు గనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇంకా మేము చేసే వీడియోలు మీకు డైరెక్ట్గా రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. తయారు చేయు విధానం. మనం తీసుకునే పెరుగును బట్టి ఎన్ని చక్రాలు వస్తాయో తెలుస్తుంది, గమనించగలరు. ముందుగా పెరుగును తీసుకుని చిలికి సరిపడా నీళ్లు పోసి మజ్జిగలా చేసుకోవాలి. ఆ మజ్జిగ మరీ చిక్కగా లేదా మరీ పలుచగా ఉండకూడదు. అంటే మనం ఇంట్లో మజ్జిగ చేసుకుని తాగేటట్టు ఉంటే సరిపోతుంది. తర్వాత దానిలో సరిపడా ఉప్పు కారం వేసి కలుపుకోవాలి. ఆ తరువాత అందులో కొంచెం వాము గింజలు నలిపి వేసుకోవాలి. తరువాత కొంచెం నువ్వులు వేసి కలుపుకోవాలి. తరువాత ఈ మజ్జిగలో బియ్యం పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ చక్రాలకు సరిపడేటట్టు పిండిని కలుపుకోవాలి. తర్వాత ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసి చక్రాల గిద్దెతో చక్రాలు ఒత్తుకొని
కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి। అంతే ఎంతో రుచికరమైన మజ్జిగ చక్రాలు రెడీ। మీరు కూడా ట్రై చేయండి। మరి మీకు ఎలా కుదిరాయో మాకు కామెంట్ సెక్షన్ లో తెలుపగలరు। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి। మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి। మా ఛానల్ లో వచ్చే వీడియోల నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి।